ఏది విరుద్ధ ఆహారం, ఆహారం ఎలా తినకూడదు? ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి ఆహార నియమాల గురించి తెలుసుకుందాం. ఆహారం మన శరీరానికి ఇంధనం లాంటిది. మన శరీరంలో ఈ ఇంధనం తగినంత ఉంటేనే మన శరీరం అనే బండి సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే దానికి ఇంధనం ఇవ్వడం ఎంత ముఖ్యమో నాణ్యమైన ఇంధనం ఇవ్వడం కూడా అంతకంటే ముఖ్యమైన విషయమని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి పెట్రోల్ పోయాల్సిన కార్లో డీజిల్ పోస్తే ఏం జరుగుతుందో, నాణ్యత లేని ఆహారం తీసుకున్నా మన శరీరంలో అదే జరుగుతుంది. అలాగే మనం ఏం తినాలో తెలుసుకోవడం కంటే ఏం తినకూడదో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజుల్లో. ఈ వీడియోలో మనం తినకూడనటువంటి రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. మన పెద్దవాళ్ళు అన్నం తిన్న వెంటనే చల్లటి నీళ్ళు తాగొద్దని చెబుతూ ఉంటారు. అలాగే రాత్రిపూట పెరుగు తినొద్దని కూడా చెబుతూ ఉంటారు. వీటిని మనం రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ అంటూ ఉంటాం. ఆయుర్వేద పరిభాషలో చెప్పాలంటే వీటిని విరుద్ధ ఆహారాలు అంటుంటాం. వీటిలో చాలా రకాలు ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి ఇప్పుడు చూద్దాం. మొదటిది దేశ విరుద్ధ ఆహారాలు. ఉండే ప్లేస్ ను బట్టి మనం ఫుడ్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకు రాజస్థాన్ వెళ్ళారనుకోండి, అక్కడి వాతావరణం మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కొంచెం వేడిగా ఉంటుంది. ఆ క్లైమేట్ లో డ్రై గాను లైట్ గాను ఉండేటువంటి ఆహారాలు తినకుండా ఉంటే మంచిది. కాబట్టి డ్రై ఫ్రూట్స్ కు బదులుగా వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉండేటువంటి తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. చల్లని ప్రదేశాల్లోనూ తేమ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ఆయిలీ ఫుడ్స్ బదులుగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. రెండవది కాల విరుద్ధ ఆహారాలు. అంటే సీజన్ బట్టి ఫుడ్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు శీతాకాలంలో వాతావరణం బాగా చల్లగా ఉంటుంది, అలాంటప్పుడు ఈ కూల్ డ్రింక్స్ వంటి చల్లని పదార్థాలు బదులుగా జీర్ణానికి సహకరించేటటువంటి హాట్ సూప్స్ వంటివి తీసుకుంటూ ఉంటే మంచిది. అలాగే వేసవి కాలంలో వేడివేడి ఆహారాల బదులుగా చలువ చేసే ఆహారాలు తీసుకుంటూ ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది. మూడవది అగ్ని విరుద్ధ ఆహారాలు. అంటే మన జీర్ణశక్తికి ఉపకరించే అగ్నిధాతువును దృష్టిలో ఉంచుకొని ఆహారాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా అంటే ఆహారం బాగా జీర్ణం చేసుకున్న కెపాసిటీ ఉన్నప్పుడు హెవీ ఫుడ్స్ అయినా కూడా ఇట్టే జీర్ణం అయిపోతూ ఉంటాయి. అదే డైజెషన్ సిస్టమ్ వీక్ గా ఉంటే తేలిగా పాటి ఆహారాలను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. నాలుగవది పాక విరుద్ధ ఆహారాలు. అంటే ఆహారాలు సరైన పద్ధతిలో వండినవే ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఉదాహరణకి కొంతమంది బాగా కాల్చినటువంటి ఆహారాన్ని, వేయించినటువంటి ఆహారాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ పరిమితికి మించి ఎక్కువగా కాల్చిన వేయించిన ఆహారాలలో హానికరమైనటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే సరైన పద్ధతిలో ఉండిన ఆహారాలనే తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి శరీర దారిద్ర్యంతో ఆరోగ్యవంతంగా ఉంటాం మనం. చివరగా విధి విరుద్ధ ఆహారాలు. ఇది ఫుడ్ కాంబినేషన్ కాదు, కానీ ఫుడ్ అండ్ హ్యాబిట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ గా విధి అంటే మనం చేయాల్సిన పని అని అర్థం. ఆహారం తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. తినేటప్పుడు వేరే పని మీద ధ్యాస పెట్టకుండా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. శుభ్రంగా ఉన్న ప్రదేశాలకు వచ్చిన ఆహారం తినడం వంటివి ఆహార విధిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనం. తినేటప్పుడు దృష్టి మొత్తం ఆహారం మీద ఉంటేనే వంటికి పట్టే అవకాశం ఉంటుంది. చూసారు కదండి, ఇవి కొన్ని ముఖ్యమైన ఆహార నియమాలు. ఆహారాలను ఎలా తినకూడదు అనే విషయాన్ని గ్రహించి ఈ నియమాలను ఆచరించాల్సిన అవసరం ఉంది. విరుద్ధ ఆహారాలకు దూరంగా ఉందాం, విధిగా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.